హాయి పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు ప్రవర్తన అనే మరో కొత్త కథ చెప్పుకుందాం రాముడు మంచి బాలుడు అనే విధంగానే రవి కూడా మంచి బాలుడే అతని వయస్సు పది సంవత్సరాలుంటాయి ఈ మధ్యనే ఐదో తరగతిలోనికి అడుగు పెట్టాడు రవి స్వతహాగా చురుకైన వాడు ఎల్కేజీ నుంచి మంచి కార్పొరేట్ పాఠశాలలో చదివించాడు వాళ్ళ నాన్న రవి వాళ్ళ నాన్న బిజినెస్ మ్యాన్ కావడంతో తన ఒకగానొక కుమారుడికి ఏ లోటు లేకుండా పెంచాలనే కోరిక ఉండేది చిన్నప్పటి నుంచి రవి ఆడింది ఆట పాడింది పాటగానే పెరిగాడు కానీ వాళ్ళమ్మకు మాత్రం రవిలో వయసుతో పాటు గర్వం కూడా పెరగడం కాస్త బాధ కలిగించేది అందుకే ఆమె ఏమాత్రం తీరిక దొరికినా వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు రవికి గుర్తు చేస్తూ ఉండేది అలా చెప్పినప్పుడు మాత్రం రవికి నాన్నగారంటే ఎంతో గౌరవం ఉండేది కానీ ప్రకారం ఖరీదైన ఆట బొమ్మలు దుస్తులు వేసుకున్నప్పుడు ఎంతో గర్వంగా ఉంటూ ఉండేవాడు తోటి విద్యార్థులతో కూడా ప్రత్యేకంగా ఉండాలని కోరుకునేవాడు ఎదుటి వాళ్లను చులకనగా చూసేవాడు ఒకరోజు వాళ్ళ నాన్న రవి చదివే పాఠశాలకు వెళ్ళి వాళ్ళ హెడ్మాస్టర్తో ఈ విషయాన్నే చర్చించారు వాళ్ళ నాన్నకు మాస్టారు రవిని మార్చడానికి ప్రయత్నిస్తానని మాటించారు ఎప్పటిలాగానే నవి పుట్టినరోజున పెద్ద పార్టీని ఏర్పాటు చేశారు తోటి విద్యార్థులతో ఎంతో కోలాహలంగా ఉంది ప్రదేశం రవి ఎంతో తెలివైన విద్యార్థి అంటూ అందరూ పొగిడారు బహుమతులు అందించారు ఎంతో సంతోషంగా పార్టీ గడిచిపోయింది మరునాడు ఉదయం సెలవు రోజు కావడంతో బహుమతులన్నీ ఒక్కొక్కటి రవీనే విప్పాలని పట్టుబట్టాడు ఒక్కొక్కటి విప్పసాగాడు ప్రతి బహుమతి విలువైనదే కానీ దానికి ఒక కాగితం అంటించి దాని మీద ఒక వాక్యం రాసి ఉంది రవి తెలివైన బాలుడు ధనవంతుడు దానికి కారణం రవి అమ్మ నాన్నల కృషి కష్టం వారి పెంపకం అని వ్రాసి ఉంది అందరూ ఒకే మాట ఇలా రాయడంతో రవికి అర్థం కాక వాళ్ళ అమ్మ నాన్నలను అడిగాడు నిజమే కదా బాబు పుట్టుకతోనే ఎవరికి ఏదీ సాధ్యం కాదు పెంపకమే ఆ మనిషి విలువను తెలుపుతుంది అది మంచైనా చెడైనా ముందు తల్లిదండ్రులకే చెందుతుంది కదా అందుకే అమ్మ వీలు దొరికినప్పుడల్లా నానపడిన కష్టాలను గుర్తు చేస్తుండేది అని తన ప్రవర్తనలో లోపాలను సరిదిద్దుకున్నాడు రవి పిల్లలు ఈ కథ నుంచి మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే తల్లిదండ్రుల కష్టానికి మనం ఇవ్వగలిగిన మంచి బహుమతి ఏమిటంటే బాగా చదువుకోవడంతో పాటు మంచి ప్రవర్తనను కలిగి ఉండటమే సమాప్తం